సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంత బ్రాండ్ వీడియో సో ఫ్రెండ్స్ వీరు వచ్చేసి చాలా రోజులైతే అవుతుంది ఇంచుమించు వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పడుతుంది సో కొంచెం బయటకు అయితే అలా తిరిగేసి అయితే వచ్చాను అనమాట సో రోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే వన్ ప్లస్ ఆర్ ఫైవ్ జీ మొబైల్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ ఇంకో చిన్న పాయింట్ ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ఆర్కి ఈక్వల్గా ఉండే మొబైల్లో ఇంకా ఏదైనా ఉందా అంటే అక్కడ మనకు తీసుకునే అంటే ఇదే టైంలో లాంచ్ చేసిన రియల్మీ నుంచి రియల్మీ జీటీ న్యూ త్రీ ఫైవ్ జీ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈసారి వచ్చిన వన్ ప్లస్ టెన్ఆర్ కావచ్చు రియల్మీ జీటీ న్యూ త్రీ కావచ్చు మ్యాక్సిమం మనకు ఈక్వల్ ప్రెస్క్రిప్షన్స్తో రావడం అయితే జరిగింది అండ్ ఇంచుమించు ఆల్మోస్ట్ మనకు ఈక్వల్ ప్రైస్తో కూడా రావడం అయితే జరిగిందనమాట సో చాలామంది ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడైతే డౌట్ వస్తుంది ఏ మొబైల్ తీసుకోవాలి ఏ మొబైల్ కొందగ్గా మొబైల్ అనేది సో ఈరోజు యొక్క వీడియోలో నేను మీ యొక్క ప్రతి క్వశ్చన్ క్లారిఫై చేయడంతో పాటు ఏ మొబైల్ కొంటే ఎందులో మంచిదనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో ప్రత్యేకత ఏమన్నా ఉందా అంటే దీని యొక్క డిజైన్ అనేది చెప్పాలి ఇప్పటిదాకా వచ్చిన వన్ ప్లస్ టెన్ సిరీస్ కావచ్చు నైన్ సిరీస్ కావచ్చు ప్రీవియస్లో ఉన్న ఏదైనా సిరీస్ కావచ్చు ఈ రకమైన కెమెరా మోడల్తో ఒక్క మొబైల్ అయితే రాలేదు సో అదే మనకు వన్ ప్లస్ టెన్ఆర్ఏ ద యూనిక్ వన్ అనే చెప్పాలి సో వన్ ప్లస్ టెన్ ఆర్కి మాత్రం డిజైన్కి ఫిదా అవ్వాల్సిందే డెఫినెట్లీ వన్ ప్లస్ టెన్ ఆర్ ఫైవ్ జీ యొక్క మొబైల్ డిజైన్ మాత్రం చాలా మిస్మరైజింగ్ అయితే ఉందన్నమాట ఇంకా ఆవియస్లీ ఫైవ్ జీ మొబైల్ అంటేనే ఎన్ని ఫైవ్ జీ బ్యాండ్స్ ఇంక్లూడ్ చేశాయని ఇంకా ప్రతి ఒక్కరికి డౌట్ దీంట్లో మీకు లిటరలీ నైన్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్స్ అయితే ఉంటాయి సో ఫ్యూచర్లో ఫైవ్ జీ సిమ్స్ వస్తే మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకుని మీరు ఫైవ్ జీ నెట్వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి అప్డేట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఏమీ అయితే ఉండదు డైరెక్ట్గా ఫైవ్ జీ సిమ్స్ కూడా ఇందులో ఇన్సర్ట్ చేసుకుని మీరు అయితే యూస్ చేసుకోవచ్చు ఎనీహౌ ముందుగా మనం దీని యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుతున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు త్రీ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట ఒకటి వచ్చి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రిపల్ నైన్ రూపీస్కి అండ్ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసి మీకు ఫార్టీ టూ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి ఇది వచ్చేసి మనకు ఎయిటీ వాట్స్ వేరియంట్స్ అనమాట అండ్ దాంట్లోనే టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వన్ ఫిఫ్టీ వాట్స్ ఛార్జింగ్ వేరియంట్ వచ్చేసి మనకు ఫార్టీ త్రీ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉంది సో ఇంచుమించు మనకు చూసినట్టయితే ఒక వన్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క వన్ థౌసండ్ రూపీస్ మనకు మ్యాటర్ చేస్తుందా లేదా అనేది కూడా ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుస్తుందాం సో ముందుగా మనం చూసుకోవాల్సింది దీని యొక్క బేస్ మోడల్ మీకు ఏ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ అండ్ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇవి రెండు వచ్చేసి ఒకటి వచ్చేసి ఎయిటీ వార్స్ ఇంకోటి వచ్చేసి మనకు టువెల్ జీబీ మోడల్లో వన్ ఫిఫ్టీ వార్ట్స్ అయితే ఇచ్చారన్నమాట సేమ్ ఇదే రకంగా రియల్మీ జీటీ న్యూ త్రీలో కూడా మీకు ఇదే రకంగా యూజ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇంకోటి దీనిలో మీకు ఎటువంటి మెమో కార్డ్ స్లాట్ అయితే ఉండదు మీరు రెండు నేనో సిమ్ కార్స్ యూస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి చూసినట్యితే ఇక్కడ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వన్ ఫిఫ్టీ వార్ట్స్ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో దీనికి వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ మాత్రమే వస్తుంది అండ్ ఫైవ్ థౌసండ్ రావాలనిపిస్తే అక్కడ ఫైవ్ థౌజండ్ మిలియన్ పర్ బ్యాటరీ కూడా రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ మరో ఒకటి జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తన వచ్చేసి ఎయిటీ వర్స్ మాత్రమే మీకు ఫాస్టింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట సో ఇన్ హోమ్ అది ఇది రియల్ లైఫ్లో మనకు వర్త అనేది మనం ముందుగా అయితే తెలుస్తుందాం అందుకే ముందుగా చూసినట్టయితే మనం ఈ యొక్క మొబైల్ మీకు స్లిమ్గా ఉంటుందా లేదా లైట్ వెయిట్గా ఉంటుందా లేదా సో దీని గురించి మాట్లాడుకున్నట్టు ఈ యొక్క మొబైల్ మీకు ఎయిట్ పాయింట్ టూ మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ కంప్లీట్గా మీకు ఒక కార్ని ప్రొడక్షన్తో అయితే వస్తుందన్నమాట ముఖ్యంగా ఒక లైట్ వెయిట్ మొబైల్ కోసం ఒక స్లిమ్ మొబైల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయాల్సిన మొబైల్ అటువంటి వాళ్ళకు యొక్క మొబైల్ మీకు సమస్య అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ తర్వాత ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ ఎమ్ోల్డి డిస్ప్లే అయితే ఉంటుంది సో జనరల్లీ మనకు వన్ ప్లస్ మొబైల్స్కి మాక్సిమం ఫ్లాగ్షిప్ సిరీస్కి ఫ్లూయిడ్ ఎమోడ్ డిస్ప్లే ఇస్తూ అయితే ఉంటారు సో దీంట్లో మీకు బ్రైట్నెస్ కావచ్చు తర్వాత కలర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు బీవింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు వాటర్ ఇట్ మే బి రిలేటెడ్ టు డిస్ప్లే డిస్ప్లే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది ఎట్ ది సేంటే పెద్ద సైడ్ డిస్ప్లే అనమాట ముఖ్యంగా పెద్ద సైడ్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కిందకి అయితే ఉంటుంది అట్ ది సేమ్ టైం వన్ రెండు హర్స్ రిఫ్చర్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఇక మొబైల్లో గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కావచ్చు తర్వాత స్లైడింగ్స్ రోలింగ్ కావచ్చు మీకు చాలా అంటే చాలా బెటర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే వన్ బిలియన్ కలర్స్ అయితే ఇచ్చారు అండ్ కార్నింగ్ గురిలా గ్లాస్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది సో దీని ద్వారా మీకు తెలియని సిచ్యువేషన్లో చేజ్ కింద పడినా సరే అంత తొందరగా పగిలే ఛాన్సెస్ అయితే చాలా రేర్ అనే చెప్పాలి ఇంకా ఆవియస్లీ దీనికి వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు అండ్ మీకు హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంటుంది ఓవరాల్గా డిస్ప్లే పరంగా దీంట్లో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు డెఫినెట్లీ డిస్ప్లే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది డిస్ప్లేషన్లో ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి సమస్య అయితే కాదనమాట అండ్ నెక్స్ట్ ఆబ్యస్లీ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి మ్యాక్సిమం వన్ ప్లస్ మొబైల్స్కి కెమెరా అయితే చాలా బాగా ఉంటుంది మరి దీని యొక్క విషయం గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మెగాపిసల్ పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు వీళ్ళు ఫ్రంట్ సైడ్ ఈ యొక్క ట్రెండ్ ఎప్పుడు మారుస్తారో ఏం లేదో తెలియదు కానీ ఇదే సిక్స్టీన్ మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు కేవలం ఈ బ్రాండ్ మాత్రమే కాదు రియల్మీ రెడ్మీ పోకో వాటర్ రేట్ మేబీ ప్రతి ఒక్కటి సెల్ఫీ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ మాత్రమే ఇస్తూ అయితే ఉంటారనమాట కేవలం రీసెంట్గా వచ్చిన వన్ ప్లస్ టైం ప్రో అది మీకు థర్టీ టూ మెగాపిక్సల్ అయితే ఉంది అది కూడా కేవలం నాన్ నాన్కే మాత్రమే అది కూడా మీకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఏ రేంజ్లో మీకు పార్టిసిపేట్ చేస్తుందో ఇది కూడా అదే రేంజ్లో అయితే ఉంటుంది అనమాట కాకపోతే ఈ యొక్క థర్టీ టూ మెగాపిక్సల్ ఎక్కడ వేరీ అవుతుందంటే ఒక వివో మొబైల్స్ ఒప్పో మొబైల్స్కి మాత్రమే జెన్యున్ థర్టీ టూ మెగాపిక్సల్ అయితే ఉంటుంది ఉంటుంది సో ఎనిహో మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట ఎనిహో ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా విషయం కోసం మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇది ఆప్టికల్ ఏమి ఇస్టెబులేషన్ సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రానిక్ ఏమి ఇష్టబులేషన్ సపోర్ట్ కూడా చేస్తుంది ఎయిట్ అల్ట్రా అట్రావర్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ తో పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు మీకు బ్యాక్ సార్ కే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ అప్ టు టెన్ ఎయిటీపీ వరకు మీరు రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట ముఖ్యంగా కెమెరా కోసం ప్రిఫర్ చేసే వాళ్ళైనా సరే డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టు అయితే థర్టీ నైన్ థౌజండ్ అయితే ఉంది మీకు ఆఫర్ అవన్నీ పను ఒక వెయ్యో రెండు వేలో తక్కువ అయితే ఉంటుంది అది వేరే మ్యాటర్ కాకపోతే ఇది మనకు ముప్పై రెండు వేలకు తీసుకోదగ్గ మొబైల్ అంటే డెఫినెట్లీ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇదే ప్రశ్నలో అక్కడ మనకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నైన్ కూడా వస్తుంది అది కూడా చాలా అద్భుతమైన మొబైల్ కాకపోతే దానికి దీనికి ప్రాసెస్ చేంజింగ్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో ఫస్ట్ టైం డైమండ్ సిటీ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం కాబట్టి ఇది కెమెరా కోసం కొనే వాళ్ళైతే డెఫినెట్ గా కొనండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓఎస్ సపోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి తీసిన వీడియో కూడా మీకు చాలా స్టేబుల్ అవుట్పుట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో ఫైవ్ జీ ప్రోసర్ అయితే ఇచ్చారనమాట ఇది దేనికి సమానంగా ఉంటుందంటే స్నాప్గన్ త్రిపుల్ ఎయిట్కి స్నాప్డగన్ ఎయిట్ జెన్ వన్కి కొంచెం మధ్యలో అయితే ఉంటుంది ముఖ్యంగా మీరు ఎయిటింగ్ చేసే వాళ్ళన్నా సరే గేమింగ్ ఆడే సరే ఈ యొక్క స్నాప్డగన్ త్రిపుల్ ఎయిట్లో మనకు హీటింగ్ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి డైమండ్ సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో అయితే ఇచ్చారు ఇది డెఫినెట్లీ దాంతో కంపేర్ చేస్తే అంటే స్నాప్డ్రాగన్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీ ప్రోసర్తో కంపేర్ చేస్తే హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు తగ్గుతుంది సో దీని ద్వారా మీ యొక్క మొబైల్ మీకు పాకెట్ పెట్టుకున్నా సరే పెద్దగా వేడిగా ఉన్న ఫీలింగ్ కూడా రాదు మొబైల్ ఎక్కువసేపు మీరు ఆపరేట్ చేసినా పెద్దగా హీటింగ్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ అవుట్ సైడ్ చూసినట్టు తో వస్తుంది అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఆక్సిజన్ ఓయస్తో అయితే ఉంటుంది అవి రియల్మీ జీటీన్ లో మీకు రియల్మీ యూఐ ఓన్ యువ అయితే వస్తుంది దీంట్లో రియల్మీ యూఐ కంటే బదులుగా ఆక్సిజన్ ఓఎస్ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే రీసెంట్గా మనకు రియల్మీ యువ ఆక్సిజన్ ఓయో ఇంచో ఇంచో సేమ్ గా అయితే కనిపిస్తున్నాయి అనమాట మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి ఈ యొక్క మొబైల్ గేమింగ్ కోసం కూడా తీసుకోవచ్చు పబ్జి ఫ్రీ ఫైర్ అల్ఫాటెడ్ జీటీవై సిటీ ఇలాంటి హార్డ్ కోర్ గేమింగ్ ఆడవాలన్నా సరే డెఫినెట్లీ మొబైల్ ప్రిఫర్ చేయదగిన మొబైల్ అండ్ నెక్స్ట్ ర్యామ్ రోమ్ విషయానికి వస్తే దీంట్లో మీకు ఎయిట్ జీబీ టువల్ జీబీ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు టువల్ జీబీ వేరియన్స్లో ఒకటి ఎయిటీ వార్డ్స్ ఇంకోటి వచ్చేసి వన్ ఫిఫ్టీ వార్ట్స్ అండ్ దీంట్లో యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుందన్నమాట ఏ ట్వంటీ మెమోర్ కార్డ్ స్లాట్ అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మీకు ఎయిటీ వార్ట్స్ ఏదైతే వేరియంట్స్ ఉందో అది వచ్చి మీకు ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఆఫర్ చేశారు కాకపోతే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ బ్యాటరీ ఉన్న మోడల్కి వన్ ఫిఫ్టీ వార్ట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు ఎక్కువగా హైప్ చేసింది ఈ యొక్క మొబైల్కి వన్ ఫిఫ్టీ వార్ట్స్ ఫస్ట్ టైం ఇచ్చారని ఎంటైర్ వన్ ప్లస్ సెన్సరీస్లో ఏ మొబైల్కి అయితే ఇవ్వలేదు ఫస్ట్ టైం ఆర్ మొబైల్కి మాత్రమే యూజ్ చేయడం అయితే జరిగింది సో ఈ మొబైల్ మొబైల్తో చూసుకున్నట్టయితే అరౌండ్ మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంటే లోపల జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది మరి ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ బెటరా లేకపోతే ఈ యొక్క వన్ ఫిఫ్టీ వర్డ్స్ బెటరా అంటే అది కంప్లీట్గా మీ ఇష్టం ఇంకా వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఖచ్చితంగా కాల్ అనిపిస్తే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఇంకా కొంతమంది వన్ ఫిఫ్టీ వర్డ్స్ తీసుకుంటే మనకు మొబైల్కే ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తూ అయితే ఉన్నారు సో అలాంటి ఆలోచనలు అయితే పక్కన పెట్టండి అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు

అండ్ దీంట్లో మీకు టైప్సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అయితే ఏమీ ఉండదు అనమాట అండ్ ఇంకోటి ఈ స్పీకర్ విషయం కోసం కంప్లీట్గా డ్యూల్ స్టీరియర్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటాయి సో ఓరాల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మొబైల్లో అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఓవరాల్గా ఇది ముప్పై తొమ్మిది వేలకి కొందగా మొబైల్ అంటే డెఫినెట్లీ అయితే కన్సిడర్ చేయచ్చు కాకపోతే ఏ ముప్పై ఐదు వేలకు ఆఫర్లో వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే బై చేయండి ఈ మొబైల్ అయితే డెఫినెట్లీ అయితే తీసుకోవచ్చు మీకు బోటు రియల్మీ జీటీన్యూ త్రోతో కంపేర్ చేసిన ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే దానికి దీనికి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా వన్ ప్లస్ టెన్ ఏ ప్రిఫర్ అయితే చేస్తాను ఓ టు కంపేర్ విత్ రియల్మీ జీటీ న్యూ త్రీ ఎనీ హౌ ఓవరాల్గా చూసినట్టు ఇదో ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ఆర్ ఫైవ్ జీ మొబైల్ గురించి లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఐ మీన్ కామెంట్ అయితే చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే టైప్ చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నా